ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అనే నానుడిని నిజం చేస్తున్నారు సిరిసిల్ల చేనేత కార్మికులు. లాక్డౌన్ కరోనా ఎఫెక్ట్తో బట్టలకు గిరాకీ తగ్గడంతో మాస్కుల తయారీపై ఫోకస్ చేశారు. కాటన్ మాస్కులకు డిమాండ్ పెరగడంతో ప్రత్యేకంగా మాస్కులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. మనం బయటకు వెళ్లాలంటే ఫోన్ ఎంత ముఖ్యమో ఇప్పుడు ముఖానికి మాస్క్ కూడా అంతే ముఖ్యం. కరోనా విజృంభణ నేపథ్యంలో బయటకు వెళ్లాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. మాస్కు లేకుండా బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలు యువకులు మాస్కుల తయారీకి పూనుకున్నారు. గతంలో వివిధ రంగాల్లో ఉపాధి పొందిన యువకులు మహిళలకు ఈ మాస్కుల తయారీ ప్రత్యామ్నాయంగా మారింది. కరోనా నేపథ్యంలో పార్టీల జెండాలు నైతీలు తయారు చేస్తూ జీవనోపాధి పొందే వారికి వ్యాపారాలు కొనసాగకపోవడంతో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో పలువురు మహిళలు యువకులు మాస్కుల తయారీకి సిద్ధమయ్యారు. సిరిసిల్ల పట్టణంలో పలువురు మాస్కుల సీజన్ని తమ ఉపాధిగా ఎంచుకోవడమే కాకుండా మరికొంతమంది వీటిని కుట్టుతూ తమ జీవనోపాధిని పొందుటకు అవకాశం కలుగజేశారు. ప్రస్తుత తరుణంలో మాస్కుల వినియోగం తప్పనిసరి కావడంతో సాధారణంగా తయారయ్యే మాస్కులకు భిన్నంగా వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్ల టౌన్లో ఉత్పత్తి అవుతున్న మాస్కులు ట్రెండీగా ధరిస్తే స్టైల్గా ఉండడంతో పాటు కుట్టులో తమకున్న ప్రావీణ్యాన్ని ఆధునిక టెక్నాలజీని వాడుతూ మాస్కులను తయారు చేస్తున్నారు. బీడీలు ఇతరత్ర చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడే మహిళలు కరోనా విజృంభణ నేపథ్యంలో పని లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తరుణంలో మాస్కులు కుట్టుతూ వారి కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ మాస్కులు కుట్టడం వలన వారు గతంలో పనిచేస్తూ సంపాదించిన దానికంటే ప్రస్తుతం కరోనా తరుణంలో చేస్తున్న పని వలన ముందుకంటే ఇప్పుడే ఎక్కువగా గిట్టుబాటు అవుతోంది. లాక్డౌన్ సమయంలో అనుకున్న రీతిలో వ్యాపారాలు సాగకపోవడం వల్ల మాస్కుల తయారీకి పూనుకున్నామని మాతో పాటుగా మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తున్నామని ప్రభుత్వాలు కూడా మాస్కుల తయారీకి ఆర్డర్ ఇస్తే మరికొంతమందికి కూడా ఉపాధి లభిస్తుందని తయారీదారులు పేర్కొంటున్నారు. ఫ్యాషన్కు అనుగుణంగా ప్రింట్తో కూడిన మాస్కులు మన సిరిసిల్లలో తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ తయారైన కాటన్ వస్త్రంతో N95 మాస్క్ కన్నా కాటన్ గుడ్డతో తయారు చేసిన మాస్క్ చాలా బాగుంటుంది. మనకు ఏది గాలి పీల్చుకోవడానికి కూడా అనుగుణంగా ఉండే విధంగా ఇక్కడ మాస్కులు తయారవుతున్నాయి. పార్టీల జెండాలు కానీ కండువాలు కానీ తయారు చేసేవాడిని. ఈ కరోనా కారణంగా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి నేను ప్రత్యామ్నాయంగా ఈ జెండాలు కండువాలు కాకుండా మాస్కులు తయారు చేయడం మొదలుపెట్టాం. ఈ మంచి కాటన్ గుడ్డపైన మల్టీ కలర్ ప్రింట్తో మాస్కులు తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల N95 మాస్కులకు తీసుకోకుండా ఇవి ఒక దాదాపు 2-3 నెలలు వాషేబుల్గా పిల్లుకుంటూ వాడుకునే విధంగా నేను తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల నేనే కాకుండా దాదాపు ఒక 20 మంది కూడా మా దగ్గర ఈ మాస్కులు ఉట్టుకుంటూ ఉపాధి పొందుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఏమైనా ఆర్డర్లు ప్రింట్ చేసేటి ఏమైనా ఆర్డర్లు ఇస్తే మాకు ఉపాధి కల్పించిన వారు అవుతారని చెప్పేసి. ఇక్కడి మరమగ్గాలపై గుడ్డ ఉత్పత్తి మొదలుకొని మాస్కులు కుట్టడం, వాటిపై సబ్లిమేషన్ ప్రింటింగ్తో వెరైటీ డిజైన్లతో మాస్కులు తయారు చేయడం వరకు అన్నీ ఇక్కడే పూర్తవుతున్నాయి. సింగిల్, డబుల్, మల్టిపుల్ పొరల్లో నాణ్యతను ఇక్కడి మాస్కులు పొంది ఉన్నాయి. వీటిని మార్కెటింగ్ చేయడంలో వ్యాపారులు సఫలీకృతమయ్యారు. ప్రస్తుతం మాస్కుల తయారీదారులు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా తయారు చేస్తూ ఉండడంతో వాటిని పలు రకాల దుకాణదారులు ఆదరిస్తూ అతి తక్కువ ధరలకే ప్రజలకు విక్రయిస్తున్నారు. ఒక్కో తయారీదారుని వద్ద ప్రతిరోజు సుమారు 1000 నుండి 2000 వరకు మాస్కులు తయారవుతున్నాయి. అంతేకాకుండా మాస్కుల తయారీలో వివిధ పార్టీల జెండాలు, సాధారణ మాస్కులతో పాటు కొత్తగా వచ్చిన సబ్లిమేషన్ ప్రింటింగ్ సహాయంతో హరితహారం, నాయకుల ఫోటోలు, పిల్లలు ఇష్టపడే పలు రకాల బొమ్మలతో మాస్కులు రూపకల్పన చేస్తూ ప్రజలను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.